వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా గ్రాండ్ డిజైన్ కూడా చీరకు తగ్గట్టుగా మనకి మంచి డిజైన్ అయితే ఒకటి చేశాను. అదేమిటో చూద్దాం. కానీ దీనికైతే నేను ఇలా చిన్న సైజులో టాజిల్స్ కట్ చేసుకున్నాను. ఇంకా బీడ్స్ వచ్చి గోల్డ్ బీడ్స్ ఇలా తీసుకున్నాను. ఈ సైజువి 6 mm వస్తుంది ఈ సైజు వచ్చేసి. ఓకేనా, ఈ బీడ్స్ ఇలా మనం బంచెస్ తెచ్చి పెట్టుకుంటే బెటరు, ఇవి కాస్త రేట్ ఉంటాయి. ఆ తర్వాత 1 mm సైజ్ బీడ్స్, ఇంకా చిన్నవి సన్నవి 0 సైజ్ బీడ్స్ అంటాం కదా, అవి కొన్ని కావాలి మనకి. అంతే, ఎక్కువ ఏమక్కర్లేదు. ఒక 20, 24, 25 అయితే సరిపోతాయి. ఓకేనా, ఇలా 0 సైజ్ బీడ్స్ కొన్ని. వీటితోటి ఒక మంచి డిజైన్ అయితే తయారు చేద్దామండి. కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 lines తీసుకోండి. తీసుకొని శారీకి టై చేసేసుకోండి. ఓకేనా, ఇలా శారీకి టై చేసేసుకున్న తర్వాత టాజల్ తీసుకుందామండి. టాజల్ తీసుకొని ఇలా పెట్టి చూసుకోండి, మీకు ఎంతవరకు అయితే పైన ఇది వస్తుందో అంతవరకు శారీకి కుచ్చేసి మళ్ళీ ఇలా లాక్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా లాక్ చేసేసుకున్న తర్వాత 1, 2, 3 బీడ్స్ ఇవి తీసుకోండి. ఓకేనా, 3 బీడ్స్ ఇవి తీసుకున్న తర్వాత ఇది 1 bead తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ 3 beads ఇది తీసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత ఇలా చూసుకోండి, కొంచెం ఇలా వచ్చేలాగున. ఓకేనా, ఎక్కువ ఏమొద్దు, కొంచెం ఇలా వస్తే సరిపోతుంది. ఒక 1/2 inch కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది, అంతే. ఓకేనా, దీనికి కుచ్చేసేయండి. కుచ్చేసిన తర్వాత ముడేసేసుకోండి. అయితే ఇదే డిజైన్ని మనము ఇలా ముళ్ళేయకుండా కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఆ ప్రాసెస్లో అయితే ఈజీగా ఉంటుంది. ఇంకా ఒకసారి అది కూడా చూద్దాము. ఇలా చేసేసుకోవాలి. దీనికి ఇంకొక స్టెప్ వస్తుందండి, వెయిట్ చేయండి కొంచెం. ఫస్ట్ ఒక బీడ్ తీసుకోండి. ఫస్ట్ 1 bead తీసుకొని ఇప్పుడు టాజల్ తీసుకోండి. కానీ మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ఈ బీడ్ లోపల నుంచి కిందకు తీయండి. ఇప్పుడు 2 beads తీసుకోండి, సరిపోతుంది. తీసుకొని 1 knit తీసుకొని ఇప్పుడు 3 beads తీసుకోండి. ఇందాకట్లాగా అంతే దూరంతో ఇలా కుచ్చేసేయండి. కుచ్చిన తర్వాత ఇదే బీడ్ లోపల నుంచి నీడిల్ కిందకి తీయండి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టాజల్ తీసుకోండి. ఇంకొక బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి మళ్ళీ కిందకి తీయండి. మళ్ళీ 2 beads తీసుకొని ఇది 1 bead తీసుకొని బిగ్గిది. తర్వాత
త్రీ బీడ్స్ తీసుకొని ఇలా కుచ్చేసేయండి. ఓకేనా? మళ్ళీ సేమ్ అండి, రిపీట్. ఇంకా ఇలా వచ్చేసి మీరు థ్రెడ్ అయిపోయిందాకన్నా చేసుకోండి, లేదనంటే శారీ మొత్తం చేసేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే, నేనైతే ఇంతవరకు చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఈ బీడ్ లోపల నుంచి నాకు థ్రెడ్ ఉంది కాబట్టి నేను ఇలా వెనుక నుంచి వస్తున్నాను, లేదనంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను ఈ టాజిల్ లోపల నుంచి దారం తీస్తున్నాను. తీసిన తర్వాత ఈ టూ బీడ్స్కి కూర్చోండి. ఇలా శారీకి ఉన్న దానికి కాకుండా ఈ పక్కన ఉన్న టూ బీడ్స్కి తీసుకున్న తర్వాత ఇంకొక టూ బీడ్స్ తీసుకోండి. తీసుకొని ఇది వన్ బీడ్ తీసుకోండి, బిగ్ వన్. ఇది స్మాల్ బీడ్ అనుకున్నాం కదా మనము, అదొకటి తీసుకోండి. తీసుకొని ఇది వెనక్కి అనేసి ఈ బిగ్ వన్ బీడ్ లోపలికి నీడిలు పైకి తీయండి. తీసిన తర్వాత ఇంకొక టూ బీడ్స్ తీసుకొని ఈ బీడ్కి ఇటువైపు ఉన్న టూ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి కుచ్చండి ఇలా. ఓకేనా? కుచ్చేస్తే ఇది మనకి ఇలా వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఈ టాజల్ లోపల నుంచి తీసేసి మళ్ళీ ఈ టూ బీడ్స్కి కుచ్చాలి. ఇంకొక టూ బీడ్స్ తీసుకొని ఈ బిగ్ వన్ బీడ్ తీసుకొని స్మాల్ బీడ్ తీసుకోండి. నాకు ఇది వెనక్కి అనేసి దీని పైకి తీయండి. ఇంకొక టూ బీడ్స్ తీసుకొని ఇటువైపు ఉన్న దానికి కుచ్చేసేయండి. ఓకేనా? ఇలా అన్నమాట. ఇలా వచ్చేసి మనకి ఈ శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది. ఇంకా డిజైన్ వచ్చి చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా గ్రాండ్గా కూడా ఉంటుంది. మనకి శారీ వచ్చేసి బనారస్ మంచి కలర్ కూడా చాలా కలర్ఫుల్గా బాగుంది. ఇది వచ్చేసి మూడు ఇంకెలా అంటే, ఇలా టాజిల్ లోపల నుంచి తీసి మనము ఈ బీడ్కైనా తీసుకోవచ్చు, లేదనంటే ఈ బీడ్కి టాజిల్కి మధ్యలో దారం ఉంటుంది కదా, దానికైనా సరే ముడేసేసుకోవచ్చు. ఓకేనా? ముడేసుకున్న తర్వాత ఒకటి రెండు ముళ్ళు వేసుకుని ఈ టాజిల్ లోపల నుంచి కిందకు తీసి కట్ చేసుకోవచ్చు, లేదనంటే పైకి ఈ బీడ్ పైకి కూర్చి శారీకైనా ముడేసుకోవచ్చు. కాకపోతే అక్కడ కాస్త ఇంకా లావుగా అయిపోతుంది కాబట్టి అక్కడే ముడేసే పని లేకుండా ఇలా టాజిల్ లోపల నుంచి కిందకు తీసుకొని చేసుకోవచ్చు. సో ఇది అండి ఇవాళ మన డిజైన్ అయితే. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. చాలా ఈజీ డిజైను, గ్రాండ్గా ఉంటుంది. ఇవైతే కలర్ పోవు, మంచి కలర్ పోన్ పూసలతోనే చేసుకోవచ్చండి. డిజైన్ వచ్చి బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఫోన్ శారీస్కి కానీ లేకపోతే తెలిసిన వాళ్ళకి కానీ అలా ఇంత దూరం కట్టకండి. ఇంత దూరం కడితే ఏంటంటే మనకి మళ్ళీ డిజైను డిఫరెంట్గా వస్తుంది. మీరు మెజర్ చేసుకోండి, ఒక పని చేయండి, మెజర్ చేసుకోండి, సరిపోతుంది. ఈ సైజ్ చాలు. ఈజీగా ఉండే మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. ఓకేనా? ఇలా అక్కడక్కడ నాలాగా చేయకుండా మీరు మంచిగా శారీ మొత్తం ఫస్ట్ టర్న్
అది ఫినిష్ చేసిన తర్వాత ఫస్ట్ లైన్, తర్వాత ఈ సెకండ్ లైన్కి రండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు డిజైన్, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఒక హాఫ్ డే వరకు అయితే పడుతుంది. అల్లుకోవాలి కదా ఇంకా పూసలు అన్నీ, అందుకని ఒక హాఫ్ డే వరకు పట్టవచ్చు. ఖచ్చితంగా కూర్చొని చేసుకుంటే, మధ్యలో పనులు అవి ఇవి పెట్టుకుంటే మాత్రానికి వన్ డే పడుతుంది. ఇలా గ్రాండ్గా పూసలతోటి చేసుకునే డిజైన్స్కి టాజిల్స్ కూడా దగ్గర దగ్గరగానే వస్తాయి కాబట్టి ఇలాంటి డిజైన్స్కి మనము 500 అబౌవ్ చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ప్రైస్ కూడా చెప్పేశాను. ఇంకంతే శారీ వచ్చేసి అయితే ఇది అండి. శారీ చాలా బాగుంది, కలర్ కూడా మంచిగా పీకాక్ గ్రీన్ లాగా ఉంది, డే టైంలో అయితే మంచిగా కనబడుతుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.